హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీరు విదేశాల నుండి వచ్చినట్లయితే 14 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఎవరిని కలవకుండా ఖచ్చితంగా గృహ నిర్బంధనలో ఉండాలి. ఈ ఆదేశాలను మీరు ఉల్లంఘించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎపిడెమిక్ డిసీజ్ కోవిడ్-19 రెగ్యులేషన్ 2020 నిబంధనల ప్రకారం ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్ 188 కింద చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. ఎవరైనా విదేశాల నుండి తిరిగి వచ్చి మీ మధ్యన తిరుగుతున్నట్లయితే 104 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించండి. మీరు క్షేమంగా ఉండండి, సమాజాన్ని క్షేమంగా ఉంచండి. జారీ చేసిన వారు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చింది, మీ అందరూ తెలుసు. అంచేత దేశవ్యాప్తంగా సీఎం కాంచి పిఎం కాంచి ఎస్పీ నుంచి ఎస్సీఏ వరకు ఎస్సీ వరకు మొత్తం అందరూ ప్రతి ఒక్కరి బాధ్యతది. దయచేసి మీరు ఏ ఒక్కరు కూడా ఒక్కరు వెళ్ళండి, మాస్కులు తప్పనిసరి ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఇంకోటి దీనికి మందు లేదు. ఈరోజు ప్రపంచం మొత్తమే పాపం ధర్మం పోయింది, పాపం పెరిగింది కాబట్టి ఈ మైరోపూలని యమధర్మరాజు ఇచ్చాడు మీకు కరోనా. గుర్తుందా? యమ పాస్ ఇస్తున్నాం, మీరు వచ్చేస్తారు. చిత్రగుప్త చెప్పాదే ఎన్నాళ్ళకి మాస్కాలు కదా, ఎన్నో నుంచి నెలకొని చూడు జాతకం. ఈరోజు సాయంత్రం వస్తే ఇంకే ఇచ్చి గమనక అదేవిధంగా ప్రజలందరికీ మేము ఈరోజు తెలియజేయండి ఏమనగా, అయ్యా దేశవ్యాప్తంగా చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. ఈరోజు ప్రతి అన్ని దేశాల్లో కూడా కరోనా మాయ వ్యాపించింది. దీనివల్ల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం అవగాహన కోసమనే మేమైతే మాత్రం ఈరోజు కొద్దిగా ప్రజలందరికీ మారుమారు ప్రాంతాల్లో చాలామంది ప్రజలు ఉన్నారు. ఈ ఆలోచన తెలియక చాలామంది మాస్కు లేకుండా తిరుగుతున్నారు. అదేవిధంగా ఒక బండి మీద ట్రిపుల్ సీల్ కూడా జరుగుతుంది, డబుల్ సీల్ కూడా జరుగుతుంది. అవి ఏం చేయకండి అయ్యా, సాయంత్రం ఉదయం 6 నుంచి 9 వరకే తిరగండి. తర్వాత ఏ ఒక్కరు కూడా ఒక్కొక్కరే తిరగండి, గుంపు గుంపుడిలకి వెళ్ళకండి. దానివల్ల ప్రజలందరికీ ఇబ్బంది జరుగుతుంది. మహామాయ కరోనా మాత్రం చాలా ఇబ్బంది అనిస్తుంది, దానికి మందు అంటే లేదు. అందుచేత ఇంకో విషయం ఏంటంటే మీకు ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే, ఈరోజు మన ప్రపంచం మొత్తం దేశ అన్ని దేశాలు కూడా చాలా అన్యాయం దౌర్జన్యం ధర్మం లేదు. ఆ ధర్మం లేక ఈ మహామాయరాణిని నేను యమధర్మలో నేను పంపించాను, మిమ్మల్ని అందరూ యమలోకం తీసుకెళ్ళిపోవడం నేను వచ్చాను. దయచేసి ఏ రోజైతే ధర్మం ఉంటుందో ఆ రోజే పాపం అంత అవుతుంది. దయచేసి సోదరులారా, మీరందరూ కూడా అందరూ మాస్కులు ధరించి చాలా జాగ్రత్త, ఇళ్ళకే పరిమితం అండి. మొత్తం అన్ని దేశాలు కూడా లాకౌట్ చేసేయి, చేసి చాలామంది ప్రజలు ప్రాణాలు పోతాయి. ప్రజలు ప్రాణాలు పోతే మనం కాపాడుకోవాలని అంతర మంత్రులు సీఎంలు పిఎంలతో సహా ఈ యాక్ట్ తీసుకోవడం జరిగింది.